విద్యార్థులకు ఏమన్నా మనం తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తాం గత 10 సంవత్సరాల నుంచి. మరి 10th క్లాస్ ఉన్న విద్యార్థులు ఎవరైనా గుర్తుపట్టు ఉండవచ్చు. గతంలో ఒకటి గాంధీజీ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం తీసుకొని వచ్చాను, గుర్తుందా? ఐడియా లేదు. 10th క్లాస్ వాళ్ళంటే అప్పుడు బహుశా 7th క్లాస్ ఉంటారు. సో నేను మహబూబాబాద్ నుంచి కార్లో, ఈ బ్రేక్ వచ్చింది కదా, ఒక ఆయన నాంట రాజశేఖర్ గారు ఆయన కార్లో నేను మహబూబాబాద్ నుంచి వచ్చాను. వస్తూ ఉంటే తొర్రూరు దాటిన తర్వాత ఆ కారు మీద వచ్చిన ట్రబుల్ వచ్చింది. ట్రబుల్ వచ్చి ఆగింది. ఆగితే ఆయన తీసి దాన్ని ముందు ఉంటుంది కదా, దాన్ని లావట్టి ఏదో చేస్తూ ఉన్నాడు. సార్ ఒక 5 నిమిషాలు ఆగాలి సార్ అంటే మరి లోపల ఏం చేద్దామని చెప్పి నేను నెమ్మదిగా రోడ్డు పక్కకి రిలాక్స్ అయ్యాను. లేకపోతే తొర్రూరు దాటినాను రోడ్డు పక్కకు పోయి అక్కడ చూద్దాం చూస్తే అక్కడ ఒక వర్క్ నడుస్తాం, కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 5-6 లేడీస్ వాళ్ళు ఆ సిమెంటు ఇసుక అన్ని కలుపుకొని ఒకరు మధ్యలో తెస్తాము, ఇంకొకరు తీసుకుంటే అక్కడ గోడగట్టే దగ్గరికి వేసుకొని వచ్చేస్తాం. వాళ్ళ దగ్గరికి ఏం నడుస్తా ఉంది కలుపుకుంటే ఏదైనా మన కేసీఆర్ గారు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఉంది నడుస్తా ఉన్నాయని చెప్పి అడుగుదామని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తా ఉన్నారమ్మా అని అడగగానే ఆడంటే నేను చెప్తాను తన కళ్ళు కనబడుతున్నారు కూలి పని చేయబడుతుంది అని మాట్లాడుతుంది. అరే పొద్దు పొద్దు కారు ఆవిడైంది నువ్వు చేసే పని నాకు కనపడతా ఉన్నామ్మా, ఏం పని నడుస్తా ఉంది ఇక్కడ, ఏమి కడతా ఉన్నారు అంటే సరే సరే కొన్ని ఏం చేసి మళ్ళీ కొద్దిగా చూస్తే కొద్దిగా దూరంలో ఇంకొక సేమ్ గ్రూప్ పని చేస్తా ఉంది. ఇట్లా వాళ్ళ దగ్గర పోయి మనది ఎట్లుంటుందో చూద్దాం అంటే మనిషి యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుందని చెప్పడానికి వస్తుంది. వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తున్నారమ్మా అంటే ఆమె ఏం చెప్పింది, ఆమె సార్ చిన్నప్పుడు మా వాళ్ళు కూడా మంచిగా చదువుకోరు, మంచిగా చదువుకోలేదు, నౌకర్ వస్తుంది, ఏదైనా జాబ్ చేయొచ్చు, కష్టాలు పడలేవు, మేము పూజ చేస్తా ఉన్నాము, మీరు పూజ చేయలేదు, బాగా టైట్గా ఉంది పొజిషన్, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మమ్మల్ని బడికి పంపించేశారు. కానీ మేమేం చేసామంటే అప్పుడు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడలేదు. ఇప్పుడు కస్తూర్బా స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అట్లా లేకపోయేది, నేను చదువుకున్నప్పుడు కానీ ఇంట్లో మీ సార్ చదువుకున్నప్పుడు కూడా 10 కిలోమీటర్లు కనీసం నడిచిపోవాల్సి వచ్చేది హై స్కూల్ చదువుకోవాలంటే. సో అట్లా మేము నడుచుకుపోయి చదువుకొని వచ్చిన వాళ్ళం అందరూ. సో అట్లా ప్రతిరోజు మేము మా గ్రామ